ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు కొరకు దేవుడు ఏర్పరచిన వాక్యము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. యెషయా గ్రంథం 65:24. బిఫోర్ దే కాల్ ఐ విల్ ఆన్సర్, వైల్ దే ఆర్ స్టిల్ స్పీకింగ్ ఐ విల్ హియర్. ఐజయా చాప్టర్ 65:24. ఈరోజు అనుగ్రహించిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. మన దేవుడు మహాశక్తి సంపన్నుడు, అన్నింటినీ ఎరిగినవాడు. నీవు వేడుకొనక మునుపే, నీవు అడగక ముందే నీకు జవాబు ఇవ్వగలడు. నీవు ప్రార్థిస్తుండగానే నీకు ప్రతిఫలమిచ్చువాడు. ఆయన ఆలస్యం చేయువాడు కాడు. మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును, ఆయన నామము నిన్ను ఉద్ధరించును. యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు నీతిమంతుని ఆకలిగొననీయడు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి. మనమేమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని, మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. కీర్తనకారుడు ఆలపిస్తున్నాడు, దేవుడు నిశ్చయముగా నా మనవిని అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించియున్నాడు అని. నీతిమంతులకు ఆయన దూరస్థుడు కాడు, వారికి ఆయన ఎప్పుడూ సమీపంగానే ఉంటూ వారి ప్రార్థనలను ఆలకిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము దేవునితో నిజమైన సహవాసం, ఆయనపై నిజమైన విశ్వాసమును కలిగి ఉన్నవారమైతే, ఆయన కన్నులకు నీతిమంతులుగా ఉండిన వారమైతే, మనము అడగక మునుపే ఆయన మనకు కావలసిన ప్రతి అవసరతను దయచేస్తాడు. మనము ఎప్పుడు మొరపెట్టినా ఆయన చెవియగ్గి వింటాడు. దేవునిపై విశ్వాసముంచి ఆయన కొరకే జీవిస్తున్న దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు దానియేలు ప్రార్థిస్తుండగానే అతని ఎదుట అద్భుతం చేశాడు. ఒక రాత్రి అంతా సింహపు బోనులో ఉన్నప్పటికీ ఒక్క సింహము కూడా దానియేలు వద్దకు రాలేదు, అతన్ని ఏమీ చేయలేదు. అందును బట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని కొరకు జీవిస్తూ ఉంటే నీవు బాధపడవలసిన అవసరం లేదు. నీ ప్రతి అవసరం దేవునికి ముందుగానే తెలుసు. నీవు అడగకపోయినప్పటికీ దేవుడు వాటిని నీకు ఇస్తూనే ఉంటాడు. నీవు ప్రార్థన చేస్తుండగానే నీవు అడిగిన వాటిని నీ ముందు ఉంచగల శక్తివంతమైన వాడు మనం నమ్ముకున్న దేవుడు. దేవుడు నా ప్రార్థనలను వినడం లేదు అని నీవు అనుకుంటున్నట్లయితే, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అడగక మునుపే నేను నీకు అన్నిటినీ సమకూర్చుతాను అని. ఆ రోజు దానియేలు ప్రార్థనను వినిన దేవుడే ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసము కోల్పోక ప్రార్థించు, నీవు పొందుకుంటావు. ప్రార్థన. కృపాసత్య సంపన్నుడవైన మా దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అడగక ముందు మా అక్కర్లను తీర్చువాడవు నీవే తండ్రి. మాకు ఏమి కావాలో మాకంటే ఎక్కువగా నీవే ఎరిగి ఉన్నావు మా దేవా. నిత్యము మా ప్రార్థనను ఆలకించుచున్నందుకు స్తోత్రములు ప్రభువా. అదేవిధంగా ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తూ అడుగుతున్న ప్రతి బిడ్డ అవసరతలను తీర్చి వారు మీకు సాక్షార్థకరమైన జీవితం జీవించులాగున చేయమని ప్రేమగల యేసయ్య పరిశుద్ధమైన నామంలో
అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.